ఇంకా ఎవరిని మాట్లాడి ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఉస్మానియా విద్యార్థులు అడ్డా కూలీలట, వాళ్ళు తాగుబోతులట. జర్నలిస్టులు మాట్లాడితే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతా అంటాడు. నాయకులు పండబెట్టి తొక్కచ్చు నా ఎవరిన? నరేంద్ర రెడ్డి ఎప్పుడైనా అన్నాడు అసలు మాట? మరి ఇంత మంచిగుండి మంచిగా చేసే వాళ్ళు కావన్నా మరి ఎటువంటి వాళ్ళు కావాలి? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చింది, మంచిగా నడుపుకుంటున్నాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటే దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మీరందరూ చూసారు కదా టీవీలలో, పోలీసులు పట్టకపోయి జైలు వేసారు. చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదనే అంటే నాకు అది మెడల్ అంటాడు ఆయన, మెడల్ అంటాడు పథకం అట. అట్లా దొరుకుడే నా మెడల్, నా పథకం ఉంటాడు. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.